We have to discuss about the auxiliary functions. So in this class we have to discuss about the functions in a Python programming language. Okay, so first of all you have to define what is meant by function. Function is nothing but it is a block of code. What is meant by block of code? Line, set of lines. So a function is a block of code which only runs when it is called. Okay, so mainly functions are used as one day. If you have a particular block of code, you have a particular task. Okay, you have a particular task, you have to repeat it. Okay, so you want to make a particular task repeatedly or ఎనీటైమ్ యూ వాంట్. ఓకే, ఎప్పుడైతే మీకు రన్ చేయాలనుకున్నారో అప్పుడు ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైనా ఒక టాస్క్ రన్ చేయాలంటే ఇన్ ద యూజింగ్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తారంటే ముందుగా మన కోడ్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో ముందు ఈ ఫంక్షన్లో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్పుట్ ఫంక్షన్స్, ఇంకోటి యూజర్ డిఫైన్డ్. సో ఇన్పుట్ ఫంక్షన్స్ ఏంటంటే మీరు జనరల్గా యూజ్ చేసే ఫంక్షన్స్, ఇప్పుడు ప్రింట్, స్కాన్, సేల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇన్పుట్ ఫంక్షన్స్ ఆల్రెడీ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద ఇంటర్ప్రిటర్ ఆర్ కంపైలర్ ఇన్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ఇన్పుట్ అండ్ యూజర్ డిఫైన్డ్. సో నౌ వి హావ్ టు డిస్కస్ అబౌట్ ది యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. సో ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లో ముందుగా ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఎలా డిఫైన్ చేస్తాం అంటే బై బై యూజింగ్ క్రియేటింగ్ ఫంక్షన్ బై యూజింగ్ ఆఫ్ కీవర్డ్ ఆఫ్ డెఫ్. ఓకే, యూ హావ్ టు create functions by using the keyword of def. For example, def by function or code sa okay na హలో వర్డ్. ఓకే, మా ఒకసారి సో యా ఐ డిఫైన్ ఆ ఫంక్షన్ యాజ్ ద నేమ్ ఆఫ్ మై ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఏంటమ్మా? మై ఫంక్షన్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఫంక్షన్. సో మీరు ఎలా అయితే వేరియబుల్స్ ఇంకా ఐడెంటిఫైయర్స్ లేదంటే ఒక లిస్ట్ టపుల్ ఏదైనా తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక నేమ్ తీసుకొని డిఫైన్ చేస్తాం. ఓకే, అంతే కదా. సో సిమిలర్గా ఇన్ పైథాన్ ఆల్సో దేర్ ఇస్ అ నేమ్. హియర్ మై నేమ్ ఇస్ మై ఫంక్షన్ ఇస్ నేమ్ ఆఫ్ ఫంక్షన్. సో ఈ నేమ్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం అంటే మీరు ఐడెంటిఫైయర్స్ ఆర్ వెన్ యూ హావ్ టు క్రియేట్ అ వేరియబుల్ దేర్ ఇస్ అ సమ్ రూల్స్. ఓకే, దేర్ ఇస్ హలో వరల్డ్ అని చెప్పేసి. ఓకేనా? సో ఎక్స్పెక్ట్ చేస్తే ఏమొచ్చింది? ఐ మీన్ టూ లైన్స్ రాస్తే హలో బ్లాంక్ 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 వచ్చింది. బ్లాంక్ వచ్చింది ఫస్ట్ టూ లైన్స్ రాసిన తర్వాత. తర్వాత ఏం చేస్తాం? కాల్. ఇది ఎప్పుడు ఎక్స్క్యూట్ అయింది? మై ఫంక్షన్. ఎప్పుడైతే దాన్ని కాల్ చేస్తాము. ఓకే, దాన్ని కాలింగ్ ఎలా చేస్తాం అంటే ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో. ఓకేనా? ఇక్కడ ఏమని ఇచ్చాను? మై ఫంక్షన్. సో ఆ నేమ్ పక్కన జస్ట్ ఒక పెరాన్సిస్ పెడితే ఏమవుతుందంటే ఫంక్షన్ కాలింగ్. ఓకే, సో ఇక్కడ ముందు ఏం చేసాం? ఫంక్షన్ ని డిఫైన్ చేసాం. ఓకేనా? ఇంకా జస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కోడ్స్ కాకుండా సింపుల్ గా హెలో వర్డ్ అని చెప్పేసి స్టోర్ చేశాం. ఏం చేసిన తర్వాత మై ఫంక్షన్ అని చెప్పేసి కాల్ చేసాం. సో ఇలా కాల్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ ఫంక్షన్ లో ఉన్న ఏదైతే ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది.
क्या नाम?